హలో ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో నేను ఇక్కడ ఇల్లంతా క్లీన్ చేయడానికి స్టార్ట్ చేశాను అనమాట. మామూలుగా అయితే ఇంకా నైట్ అయితే గేట్ బయట ఇంకా ఇక్కడ కాంపౌండ్లో మొత్తం అంతా శుభ్రం చేసి వచ్చాను. అప్పటికీ నాకు ఇంకా నడుములు మామూలుగా నొప్పి రాలేదు. ఇంకా నేను చెప్పాను కదా ఆల్రెడీ చాలా వీడియోస్లలో నాకు బ్యాక్ పెయిన్ ఉందని చెప్పేసి, ఎక్కువ పని చేసినానంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఇంకా కనీసం నిద్ర కూడా పట్టదు అనమాట, అంత విపరీతంగా వస్తుంది పెయిన్. సో ఎందుకులే అంత రిస్క్ అని చెప్పేసి ఇంకా కొంచెం పని అయితే పెండింగ్ ఉండిపోయింది. మార్నింగ్ లేచి చేసుకోవచ్చులే అనుకున్నాను, కానీ మార్నింగ్ 5కి లేద్దాం అనుకున్నాను, 5:30 అయితే అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే అయింది. సో ఇంకా 5:30 నుంచి అయితే ఫస్ట్ ఇల్లంతా మొత్తం చెత్త అంతా ఊడ్చేసాను. అప్పటికి ఇంకా ఒక 15 మినిట్స్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి ఇల్లు క్లీన్ చేయడం నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఇక్కడైతే పెట్టేశాను మొత్తం వాటరు అన్నీ తెచ్చేసి. ఇంకా లక్కీ ఏమో కదులుతూ ఉన్నాడు, మధ్య మధ్యలో వెళ్ళి చూస్తూ ఉన్నానమాట. వాడు పడుకొని ఉన్నారనమాట, ఇద్దరు పాప బాబు. అప్పటికే మా హస్బెండ్ వర్క్ మీద బయటకు అయితే వెళ్ళారు. సో ఆయన ఉండింటే కొద్దిగా నాకు హెల్ప్ అవ్వు, బాబుని పట్టుకుంటే నేను ఇంకా మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకునేందు. సో ఆయన లేరు కాబట్టి నాకు ఇంకా పని అనేది డబల్ అయిపోతుంది అనమాట. ఇంక ఇప్పుడు వన్ రూమ్ అయితే నేను శుభ్రం చేస్తూ ఉన్నానండి. ఒక పక్క ఈ సౌండ్కి వీటికి చిన్న సౌండ్ వచ్చిందంటే చాలా లక్కీ వెంటనే నిద్ర లేస్తాడు. ఇంకా అందుకనేసి చాలా చిన్నగా తుడుస్తూ ఉన్నాను. సో ఫైనలీ ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గర అయితే నాకు బల్లి కనపడింది. నాకు బల్లులు అంటే చాలా భయము, చాలా వీడియోస్లలో కూడా చెప్పాను నేను. ఆ బల్లిని చూసేసరికి నేను ఇంకా అటుపక్క అయితే తుడవలేదు, మళ్ళీ అది వెళ్ళిన తర్వాత తుడిచొచ్చలే అని చెప్పేసి ఇంక ఇటు పక్క బయటకైతే వచ్చానమాట. బయట నుంచి ఇటు సైడ్ అయితే తుడుస్తూ ఉన్నాను, మొత్తం అదంతా తుడుచుకొని వచ్చేసాను. ఎందుకంటే వీడియోలలో నేను అంతా చూపించలేను కదా, ఇల్లంతా శుభ్రం చేశాను అని చెప్పేసి జస్ట్ ఒక క్లిప్ అయితే అలా యాడ్ చేస్తూ ఉంటాను, మరీ అదే బోరింగ్గా ఉంటుందని చెప్పేసి. సో ఫైనల్గా ఇల్లంతా క్లీన్ చేసేసాను అండి. ఆలోపు ఇంకా లక్కీ అయితే నిద్రలు వేసినాడు. నేను హాల్లో తుడిచేటప్పుడే వాడు లేచినాడు. ఇంకా వాడిని ఎత్తుకొని వచ్చి ఇక్కడ పరుపు ఉంటుంది ఎప్పుడు. మీరు చాలా వీడియోస్లలో అడిగారు మీ బెడ్రూమ్లో మంచం మీద పరుపు లేదేంటి అని చెప్పేసి, ఇలాంటివి కూడా అడుగుతారని నేను అసలు అనుకోలేదు. చూసారు కదా ఇక్కడ వేసామన్నమాట కింద, ఎనీ టైం మంచం పైన అయితే ఉన్నాం కదా, బాబు ఉన్నాడు అందుకనేసి ఈ బెడ్ అనేది ఇక్కడ వేసి ఉంటాము హాల్లో. ఇక్కడ బాబు ఆడుకుంటూ ఉంటాడు మార్నింగ్ టైంలో, ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు అనుకోండి. ఇంకా నైట్ వచ్చేసి పక్కన ఇంకొక సైడ్ రూమ్ ఉంది, ఇంకా అది అందులో ఏసీ ఉంటుంది, అక్కడే ఇంకా పడుకుంటాం అందరము. సో ఇదే అనమాట, చాలా వీడియోలలో ఇది చూపిస్తాను కాబట్టి మీరు అడుగుతూ ఉంటారు మంచం పైన బెడ్ లేదేంటి అని చెప్పేసి. సో అది బెడ్ లేదే లేకేం కాదండి, ఉంది. ఇంకా మేము కొన్ని అనేది లోపల పెట్టేసాము, బయట ఉంటే అంత డస్ట్ నాకు పని ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. ఇంక ఇక్కడ వాటర్ పెట్టేశాను. ఆ తర్వాత ఇవి కర్బూజకాయలు అలాగే మామిడి పండ్లు అనమాట దేవుని కోసము. సో ఫైనల్గా ఇల్లంతా ఇలా క్లీన్ అయితే చేశాను. ఇక్కడైతే శారీ తీసుకున్నాను అనమాట. సో నేను రెడీ అయితే అయిపోవాలి కదా, మళ్ళీ పూజ కంప్లీట్ చేయాలి, లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా త్వర త్వరగా అయితే రెడీ అయిపోయాను. ఆ తర్వాత వచ్చేసి ఇవి పెసరబ్యాళ్ళు, ఇది వచ్చేసి బెల్లం అనమాట. దేవునికి పెసరబ్యాళ్ళు నానబెట్టేసి అలాగే పానకం కూడా చేయాలి కదా, రెడీ చేయాలని చెప్పేసి. ఇంకా లక్కీ చాలాసేపు ఆడుకున్నాడు, అప్పటికి టిఫిన్ చేపించేసాను. మా హస్బెండ్ మధ్యలో వచ్చి టిఫిన్ ఇచ్చేసి వెళ్ళారనమాట. సో ఇలా నానబెట్టేశాను. చూసారా ఇది పానకము, ఇది వచ్చేసి పెసరబెల్ల అనమాట. సో పూజ అనేది ఫైనల్గా ఇలా కంప్లీట్ అయితే చేశాను. ఇక్కడ దేవునికి వచ్చేసి కర్బూజా 2 ఉప్పులుగా కోసి పెట్టానండి, అలాగే 1 మ్యాంగో. ఇక్కడ వచ్చేసి పెసరబ్యాళ్ళు, పానకము, ఇంకా టెంకాయ అయితే కొట్టేశాను దీపం పెట్టేసి. సో ఫైనల్గా ఇక్కడ వచ్చేసి ధూపం అయితే పెట్టాను కదా, ఆ ధూపం అనేది కళ్ళకి మంట అవుతుంది, అయినా కానీ ఇంట్లో ధూపం పెడితే అలా మంచిదని చెప్పేసి పెట్టానండి. ఇంకా సో ఇవాల్టి వీడియో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. బాయ్.